ఆరణికుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం ఓ పిల్ల కార్తీక దీపం సీరియల్ చూసి వచ్చినవా ఏంది నీ లొల్లి అనుకుంటానరా హెషల్ గది కాదు ఇక దీపావళి అయిపోయింది కదా ఇక దీపావళి తెల్లారి నుంచింది కార్తీక మాసం సురువైతుంది ఇక పొద్దు పొద్దున్నే ఆడోళ్ళంతా లేచి తల స్నానాలు చేసి ఇక తులసి కోట చుట్టూ గీ పాట పాడుకుంటూ మస్తు పూజలు చేస్తుంటారు కదా కావాలంటే ఆ ముచ్చట ఏందో ఒకసారి మీరు అరుచుకుందురారి ఇక పరమశివునికి ఇష్టమైన అతి పవిత్రమైన కార్తీక మాసం సురువైంది ఇక కార్తీక దీపం వెలిగించి తన ఇంటిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాచి తన ఇంట సిరి సంపదలు పూలు పూయించి ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగేలా చూడమని నిష్టిగా ఆ పరమశివుని వేడుకొని చేసే పండుగే కార్తీక మాసం ఇక ఇప్పటికే దీపావళి పండుగ ఎల్లుడితోటి ఇక కార్తీక మాసం సందడి సురువైంది పడతులు పవిత్ర భక్తి శ్రద్ధలతోటి ఈ మాసమంతా నిష్టిగా పూజలు చేసి ఆ రాజరాజేశ్వరుని తమ ఇల్లు పొల్లు పిల్లా జల్లా సల్లగా చూడమని కోరుకుంటారు ఆ దేవదేవుణ్ణి వేడుకుంటారు మొత్తానికి ఈ మాసం ఎంతో అద్భుతమైన మాసం ఈ మాసంలో ప్రకృతి సైతం ఓ కొత్త వరవడిని సంతరించుకొని ఒక తెల్వని ఆహ్లాదాన్ని ఇస్తుంటది జుడురి ఇక ఇటు శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం దగ్గర ఇప్పటికే కార్తీక మాసం సందడి దండిగా సురువైంది ఇటు ఇయ్యాలటికెళ్లి కార్తీక మాసం వేడుకలు సురువైనాయి ఇక ఇటు స్వామివారికి రుద్రాభిషేకాలు లింగార్చనలు ఇట్లా ఒకటా రెండా మొత్తం మాసమంతా శివనామస్మరణతోటి మార్మోగిపోతుంది ఆలయాలయం అంతా ఇప్పటికే భక్తులు పోటెత్తుతున్నారు ఇక కార్తీక దీపం దాకా ఇదే సందడి సరిపోనుంటది కాబట్టి ఇక అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కూడా చెబుతున్నాం జుడురి మొత్తానికి ఈ ఏడు పోయినేడు కంటే మంచిగానే జరుగుతున్నది పండుగల సీజన్ ఎవ్వడు దోవుకున్న బొందలా ఆడే పడతాడన్నట్టు నువ్వు గుంపు రాజకీయాలకు కుట్ర రాజకీయాలకు తెరలేపినప్పుడు నీ గుంత నువ్వు తీసుకున్నట్లే మాదేంబోయింది అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఉంటుంది కదగాని అని చెప్పి కేసీఆర్ సర్కార్కు గట్టి సుర్కే పెట్టిండు ఈటల రాజేందర్ సారు చూద్దాం రారి గా ముందుగల గా ముచ్చటేందో ఒక్క హుజురాబాద్లో ముచ్చట చెప్పి మునుమెల్లినట్టు కాదు తాత దళిత బంధు అంతటా అమలు చెయ్యాలే లేకుంటే ఊకునేది లేదు చెబుతున్నా ఏమనుకుంటున్నావు గానీ మొత్తం దళితులందరితోటి ఎస్సీలకు మద్దతుగా దళిత గర్జన పెట్టి మీ కదేందో అరుచుకుంటా ఊకునేదేలే అని చెప్పి సర్కార్కు గట్టిగానే సురుకులు పెడుతున్నాడు మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆ దళిత గర్జనకు నేనే పూర్తి సారథ్యం వహిస్తా అని కూడా అనుకొచ్చిండు కరీంనగర్ నుంచి తన సొంత నివాసం షామీర్పేటకు పోతుంటే సిద్దిపేట కాడ కమలం పార్టీ అభిమానులు ఈటలకు ఘన స్వాగతం పలికి అమరవీరుల స్థూపం దగ్గర అమరులకు నివాళులర్పించి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల నడుమ మీడియా ముంగల మాట్లాడిండు ఈటల రాజేందర్ మొత్తానికి ఇటు కారు పార్టీకి ముఖ్యమంత్రికి ఇటు హరీష్ రావుకు కర్రు గాల్చి వాతవెట్టిరు హుజురాబాద్ జనం అని కూడా చెప్పుకొచ్చిండు చూస్తున్నారు కదా అదన్నట్టు ముచ్చట ఎన్నటికున్నా ఎప్పటికున్నా ఆ న్యాయం ధర్మం ధర్మం ముందు నిలవడు అట్లే ఎలక్షన్లా ఎప్పుడైనా మందు పైసలు ప్రలోభాలతోటి విజయాలు అందవు ఓటర్ నిజంగా దలుచుకొని ఓటేసుడే పెద్ద విజయం అదే అసలు ఫలితం ఏదో పవర్ ఉంది కదా అని నేను ఎటు చెప్తే అటు జనం ఓటేస్తారు మాదే నడుస్తుంది అని ఎక్కువ ఉరుకులాడితే గిట్లనే ఉంటుంది కదా ఫలితం తారుమారు అవ్వడు గ్యారంటీ కథ తలకిందులు అవ్వడు గ్యారంటీ అని చెప్పి ఇట్లా మాట్లాడుకొచ్చిండు ఇట హుజురాబాద్లో గెలిచినాక షామీర్పేటకు ఈటల వచ్చుడు తొలుతసారి కాబట్టి ఇటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ స్వాగతం పలికిరు జుడురి మొత్తానికి ఈటల గెలుపు తర్వాత కమలం పార్టీలా మరింత ఊపొచ్చింది చూడాలి మరి ముందల పొన్న ఇదే ఊపును కొనసాగించే తట్టు కొడుతున్నదా లేదా అన్నది మరి పటేలు పట్వారి నాదిక్కుంటే ఎట్టెట్ట కొడతావు కొట్టరా మొగడా అన్నట్టుంది ఇక్కడ సంద అట్లనే ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముచ్చట రాజ్యం మీదైతే ఏం చేసినా నడుస్తుందంటే ఎట్లా చెప్పుండ్రి నెరి గింత ఆరాం కొరతలు చేస్తే ఎట్లుంటది ఇగో మీరే చూసేయండి రూపాలి అరే రే అడగబోతే అల్లుడు చెప్పబోతే చెల్లెలు అన్నట్టు
ఎంత రాజ్యం మీ పార్టీది ఉంటే మాత్రం గిట్లే ఉంటదిల్లా ముచ్చట. విశాఖపట్నం జిల్లా వేంపాడు టోల్గేట్ కాడ అయ్యా టోల్గేట్ ఇయ్యుండ్రి అని అడిగిన పాపానికి టోల్గేట్ పోరగాళ్లను పట్టుకుని పొరక పొరక కొట్టిండట ఈ ఫ్యాన్ పార్టీ నాయకులు. ఎంత మీ పార్టీ ఈ పార్టీ పరిపాలన చేస్తే మటుకు ఇట్లా టోల్గేట్ సిబ్బందిని ఇబ్బంది పెట్టి కొట్టుడేందివా అని చెప్పి అక్కడి జనాలు గరానికొస్తుర్రు. అయ్యా జగన్ రెడ్డి, ఇట్లా మీ సర్కారులా మీ పేరు చెప్పుకొని దాదాగిరి పర్మిషన్లు ఇచ్చిండ్రా ఏంది? వచ్చినోడు టోల్గేట్ కట్టడా, మళ్ళీ మీదికెళ్ళి అక్కడి సిబ్బందిని కొడితే ఏంది నాయన ఇది అని చెప్పి ఏపీ జనం అడుగుతున్నారు. చెప్తావా మరి అసలు ముచ్చటేందో? ఏదున్నా గింత తెగించిన చేతలు చెయ్యొద్దు కదా జగన్ గారు. మళ్ళీ మీదికెళ్ళి అందులో ఉన్న ఒక సిబ్బంది నెత్తి పగలగొట్టిండట. ఇక యార్డ్ నుంచి అయినా పరిస్థితి ఇటు అటే ఉన్నదట. ఇక దెబ్బలు కొట్టిన సార్ల మీద కేసు నింపుతున్నారట పోలీసులు. మొత్తానికి జగన్ రెడ్డి అడ్డా ఇట్లున్నది బిడ్డ అన్నట్టే ఉన్నది సూడురి ముచ్చట. మొత్తానికి దీపావళి పండుగ నిండుగా దండిగా అయింది నిన్న. ఇక పోయినేడు ఆ అడ్డమైన కరోనా జయగా పండగ ఇంటి పట్టినే చేసుకోబడుతుంది. అయితే ఇక ఇప్పుడు చూడండి, మస్తు మస్తుగా పండగ చేసిండ్రు. ఇక ఈడే కాదు, దేశ విదేశాల్లో కూడా మస్తు మస్తు పటాసులు కాల్చి బాంబులు పేల్చి పండగను మస్తు చేసుకున్నారట. పట్నం నుంచి పల్లె దాకా అబ్బబ్బబ్బా, ఎక్కడ చూసినా పండగ వాతావరణం మస్తు కనిపించిందట. గముచ్చట్లేందో మీరు ఒక పాలు చూసేయండి. వారివ్వా, దేశమంతా ఏమోగాని తెలంగాణలో మటుకు దీపావళి పండుగ మా దండిగా అయ్యిందనుకోర్రి. మొత్తానికి ఊరు వాడ పల్లె పట్నం పటాకులతోటి మొదలు మోగించుకుంటా మస్తు మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇటు అమ్మలక్కల పూజల పురస్కారాలు భక్తి శ్రద్ధలతోటి వృత్తాలు మతావులు చేసుకుంటా ఇంటి నిండా దీపాలతోటి దేదీప్యమానంగా దీపాల వెలుగుల నడుమ మా సంబురంగా చేసుకున్నారు దీపావళి పండుగ. ఇటు చార్మినార్ అమ్మవారి దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నీ మిరుమిట్లు గొలిపే దీపాల నడుమ కాంతి కనుమలు కన్నుల విందు చేసినట్టు మస్తు మస్తు పసందుగా అయింది దీపావళి పండుగ. ఇక పిండి వంటలు స్వీట్లు వంచుకొని దండయ్య చేసిరు దీపావళి సంబరాలు. అది సుషీరు కదా, ఇక టపాసుల పేల్చుడు చిన్న పెద్ద ఆనందంలో మునుగుడు. ఓ రాతి దాకా ఇంటిలి పది ఇష్టంగా చేసుకున్నారు పండగ. ఇటు ఆఫీసులు కార్యాలయాలు ఇట్లా పట్నం అంతా దీపాల కాంతుల మా దండిగైంది దీపావళి పండగ. ఇక అక్కడక్కడ చిన్న చితక ప్రమాదాలు తప్ప అంతటా హాయిగానే జరుపుకున్నారు దీపావళి పండగ. మల్లెడు కూడా ఇట్లే ఆనందాల నడుమ ఇంటిల్లి పాదులు ఇష్టదైవాన్ని ఇష్టంగా కలుసుకొని ఇట్లాంటి దీపావళి పండుగలు మరిన్ని జరుపుకోవాలని, ఇట్లాంటి దీపాల వెలుగులు మీ జీవితాలలో కూడా నింపుకోవాలని నిండుగా మా రాజ్ న్యూస్ తోపురం వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. కనియుర్రి. వామ్మో వామ్మో వామ్మో, మీరేనన్నా చెప్పుండ్రి, ఊకున్నోనికి ఉపాయలు ఎక్కువ, పని లేనోనికి బడాయిలు ఎక్కువ, ఏం చెప్తాం? దునియా మొత్తం గిట్నే ఉంది, అంతా ఆగమాగం అవుతుంది. అడుగు బయట పెట్టేట్లో లేదు, నోరు తెరిసేటట్లేదు, ఏం నడిచేటట్లేదు. ఏందో ఏవో పోరి మొత్తానికి. అసలేమైంది ఈ నగరానికి? ఎందుకింత తగువులాడుతున్నారు? లోపల ఎంతో కోపంతో తారాజులు ఎందుకు వాడుతున్నారు? ఏంది అసలు గులాబీ గుంపును ఎవరేమన్నారు? అందరూ ఇంత మౌనంగా సప్పుడు దాకుంటే ఎట్లా మరిది? ఎడ్డానికి ఏం సింతరా అంటే కుండ మీద సింత అన్నడట. గట్లనే ఉంది కదా ముచ్చట్లు, లోపల కోపం మీదికి దీపం అన్నట్టు. ఏం లోకమో ఏందో పోరి, చారాన కొడుకి బారాన మసాలా అన్నట్టు చేస్తాండ్రు పనికి పోతే వారు. వాయమ్మో, ఇక ముచ్చట చెప్పమంటే పలుగురాలు పడ్డట్టే ఉంటుంది. ముచ్చట పాడైపోయి ఇంకేమని అయిపోయి, ఇక గంతే అయిపోయిందన్న ముచ్చట. జల్లెట్ల నీళ్ళు పోసినట్టుంది నీ జగడం పాడుగాను. జగడంకిన నీచిన వారేతు పట్టుకొని మళ్ళా చూడు ఎట్లా చూస్తున్నది. అనుకుంటనే ఉన్నానమ్మా, ఇంకా రాలేదు మా మోతు వారి అని అనుకుంటనే ఉన్నా. అక్కర్లేని ముచ్చట్లు ఏలు పెట్టి ఎలుపు చేసుడు, అనవసరమైన దాంట్లో తలకాయ దూర్చుడు, కాదన్న పని అలాంచి చేసుడు, చెప్పింది వినడు, మెచ్చేది జయడు గిరాజ్గాడు. రానే వచ్చిండు. ఓ తిక్కల పోరి, నేనేమో నాన్న నా నా గురించి ఎందుకంటున్నావు? నా గిట్ట తిక్కలేసి దానికో బిడ్డ ఉడుకుడుకు షాయి తెచ్చి నెత్తి మీకెళ్ళి ముఖ మీకెళ్ళి గుమ్మరిస్తుంది అంటే వార్తలు కాదు, ఏం చదవకుండా అవుతావు చూడు, మళ్ళా టీవీ కాడి కూడా రాకుండా వేస్తా నేను. ఎందుకు అట్లా అడుగుతున్నావు? నన్ను బాజార్ బదలాం చేద్దామని చూస్తున్నావు అవును? నన్ను నీ అమ్మ నేను తిక్కల పోర్నా నీసు మొకపోడా. దీపావళి పండగెళ్ళిన తెల్లారి సగం గాలిన టపాయికులు గానుమ ముంగలు దీపాంతాలు ఎరక తెచ్చుకొని మార బేరం చేసుకునే మొకపోడా నిన్ను. నిన్నేమన్నారా నీసు మొక పోరడా?
ఏంది నన్ను నీసుమొక్క పోలా అంటావు? ఆదివారం నాడు యాటకూర ఎత్తుకొని మంగళవారం దాకా దాచిపెట్టుకొని తినే ముఖం దానవు నువ్వు. మళ్ళా చికెన్ దుకాణం కాడికి పోయి కోడి కాళ్ళు కోడి తలకాయలు అవన్నీ తెచ్చుకొని మురుగ పెట్టుకొని మురుగ పెట్టుకుని తినే ముఖం దానవు నువ్వు. నన్ను నీసు మొక్క పోలా అంటావాను? నీ అమ్మ ఏంది ఏంది ఏదో పెద్దదాన్ని వాడు ఊకున కొద్ది నకలం చేస్తున్నావు. నాకిట తిక్కలేసినానుకో చూడు పిట్టిప్పుడు మరా అమ్మ. అరే రాజుగా, నీకు పండగ పూట ఆడపిల్లను అనే తందుకు నోరెట్లొచ్చిద్రా? ఏదో నా బాధ నాకుండి నేనేదో తిట్టుకుంటుంటే కట్టేసిన కుక్క తో పొట్టి పోయేటోళ్ళ మీద మొరిగినట్టు ఎందుకు కొరుతున్నావురా నువ్వు? ఏంది ఏంది ముంగిస ముఖం వేసుకొని ఏమో మాట్లాడుతున్నావు? నా బాధల నేనుంటే మధ్యలో నువ్వు వచ్చి ఎక్కిరిసినాడు మాట్లాడింది ఎవరు? నువ్వా? నేనా? ఎవరు లేనిది చూసి ఎక్కడో అక్కడ పోయినాక కంట్రోల్ దుకాణం కాడికి పోయి కాలి సంచులు ఎత్తుకొసుకునే ముఖం దానం నువ్వు. నాతో మాట్లాడతావా నువ్వు ఇలా? అమ్మారే రాజుగా, ఇక నా తోటి కాదురా. ఇక వస్తునంటే ఒళ్ళంతా పగలబెట్టి వాతలు పెడతా పోరడా. అసలు ఏంద్రా నీ నొల్లి? ఏందాక ఎన్ని రోజులయ్యాక ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి ఎన్ని రోజులు అవుతుందాక ఇట్లనే ఇక వస్తా కూర్చో లగ్గానికి అన్నట్టుందాక నీ ముచ్చట కానీ అటు లగ్గం చేయవు అన్న ఆశలు నెరవేర్చవు. ఏమన్నా అందం అంటేనేమో అనబోతే ఆడపిల్ల కొట్టబోతే కోడలి పిల్ల అన్నట్టు ఉంది ఏమో. అరే ఏందిరా సల్లకొచ్చి ముంత దాసినట్టు ఉన్న ముచ్చట చక్కగా చెప్పక సతాయిస్తున్నావు అప్పటి నుంచి పోరడా. నీ లగ్గమా ఏం నౌకరు చేస్తున్నావని ఇస్తారా పిల్లని నీ మొఖానికి? అనుకున్నాకో నువ్వు ఇసంటి భారీ డైలాగులు కొడతావని నేను ముందే అనుకున్నాకో. నిన్ను మన చంద్రాల కాక నొక్కతాన కూసిన పెడితే ఇంకేముంది, సేమ్ టు సేమ్ అంతే ఇక. అగో ఏందిరో నాకు చంద్రాల సార్కు జవ పడుతున్నావు. అవునక్కో, ముందు మురిపించి అటెన్క సీరికి ఏడిపించుడు నీకు చంద్రాల సారు. అమ్మో మీరు పెద్ద తోపులు. కార్ పార్టీలో ఇప్పుడు అదే నడుస్తుందంటాకు. అక్క లోపల లోపల ఒక్కొక్కరు అయితే మస్తు రగులుతురంట, కానీ మీరికి మాత్రం ఆహా ఓహో అని మురిసినట్టు నడుస్తురంట అంతే. అవునరా రాజు, అనువు కాని చోట అధికులం అన్న మాట పద్ధతి కాదురా. ఇది నేను చెప్తే ఇనాలా నేను చెప్తే ఆనాలే అంటున్నారు కాబట్టి కొంతమంది నాయకులు కారి పార్టీలుండే ఎంత నమస్తేలు పెట్టించుకున్నా గానీ మనతోటి అయ్యదా లేకపాయా అని మస్తు ఫీల్ అవుతున్నారట. అదే పార్టీ నేతలు చెప్పుకుంటూ బాధపడుతున్నట్లు ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయిరా రాజు. మొత్తం మీరే చేసిరు బొమ్మరిల్లు సినిమాల సిద్ధార్థ లెక్క. తిరగబడితేనే కానీ ఉజ్రవాల్ లెక్క కాదు, లేకపోతే ఉజ్రవాల్ లాంటి తీర్పులు వస్తేనే కానీ మార్పు రాదని సడాకుల మీద ముచ్చట పెట్టే మేధావులు అనుకుంటురాక. సరే మరి అని అక్క నిన్నటి బూరెలు సెల్పులో పెట్టినాక నేను జల్దీ ఉరికిపోయి తింటా వాయమ్మో మళ్ళా ఉరుకురా. ఇక నీరజ్ చోప్రా మీ అందరికి బాగా తెలుసు కదా, ఒలింపిక్ లో గోల్డ్ పతాకం తీసుకున్న ఆయన. గిన వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కానీ ఇప్పుడు నేను చూపించే వీడియో ఈయన వినయానికి విధేయతకు ఎంత చక్కగా ఉంటాడో ఎంత ముద్దుగుంటాడో చెప్పనీకి నిదర్శనం. ఓ పిల్ల గంత ఒకటిదేంది అంటారా? కాలంటే ఈ వీడియోని ఒక పాలు చూసేయండి. చూసిండ్రు కదా గషిన్న పొల్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఎంత నిదానంగా ఓపిగ్గా ముద్దుగా సమాధానం చెప్తాండో. ఇక గింత ఎదగగానే కాల్తో తన్ని అహంకారంతో బతికే రోజుల్లో కూడా గీ నీరజ్ చోప్రా అందరితో గింత కలివిడిగా కలిసిపోయింది మర్యాద పూర్వకంగా సమాధానం చెప్పడం చూసి అందరూ అవాక్కైందట. ఇక ఊకుంట్రా మనోళ్ళు గదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వాహ్ వాహ్ నీరజ్ చోప్రా అంటూ కామెంట్లు పెట్టుకుంటూ గీ వీడియోని వైరల్ చేస్తారు. ఇగో విమానం ఎక్కినప్పుడు ఇక మీ సొంత భాషలో గడ ప్రకటనలు వస్తే ఎంత ముద్దుగుంటాయి? అవు గిలాంటి అనుభవమే అయిందంట భోజ్పురి గాళ్లకు. గా భోజ్పురి భాషలోనే గక్కడున్న వాళ్ళు మాస్కులు పెట్టుకోండి, అట్టాగే గాలాడకుంటే ఇది పెట్టుకోండి, సీటు బెల్ట్ పెట్టుకోండి, మాతో పాటు ఇంకో ముగ్గురు మీకు సేవ చేయడానుకున్నాడు, పైలట్ పేరు గిది అని చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయిండట. గిదంతా ఇండిగో విమానంలో జరిగింది. కావాలంటే ఓ పారి మీరు గజ్జు చేయండి.
इंडिगो परिवार के तरफ से रउआ सब लोग के हमनी के इंडिगो परिवार में हार्दिक अभिनंदन करते नहीं जा, स्वागत करते नहीं जा। कैप्टन प्रतीक बारे साथ में कॉकपिट में और हमनी के छोटा सा परिवार इंडिगो परिवार है जा मर्सी, सोनिका, यशी और कोमल इंचार्ज बारे। आगो చూసిండు కదా ఎంత ముద్దుగా చెప్తాండో గియన్న. అవు ఇండిగో వాళ్ళు జనాల్ని ఆకర్షించేందుకు ఇక మళ్ళా ముందు ముందు ఆరు భాషల్లో మీ సొంత భాషల్లోనే మీరు మాట్లాడండి అని తీసుకురాకపోతాడట. ఇక భోజ్పురి భాషలో ఫస్ట్ ఫస్ట్ ఈయనసరికి ఇక వాళ్ళందరూ మస్తు ఖుషి అయినరట. ఇక ఇంగ్లీషు అరాకోర అర్థం కాక తలలు బీకొనేటోళ్లకు ఎవరి భాషల్లో గవాళ్ళకే ఆ విమానంలో ముచ్చట్లు చెప్తే మస్తుగా ఉంటుంది కదా. అందుకని ఈ వీడియోని మస్తు వైరల్ చేస్తారు మన పోరగాళ్ళు. इंडिगो परिवार के तरफ से रउआ सब लोग के हमनी के इंडिगो परिवार में हार्दिक अभिनंदन करते नहीं जा, स्वागत करते नहीं जा। कैप्टन प्रतीक बारे साथ में कॉकपिट में और हमनी के छोटा सा परिवार इंडिगो परिवार है जा मर्सी, सोनिका, यशी और कोमल इंचार्ज बारे। आज थोड़ा सा हल्का लोड बा, अभी तक दिवाली छठ के टाइम आ गई बा, वापस आए में ज्यादा भीड़ रहा था, जाए में थोड़ा कम। भोजपुरी समझ में आओ था सबको कि हिंदी में ट्रांजिशन करी भोजपुरी ठीक बा, बहुत बढ़िया। और बिहार में तो बहुत भाषा बा, मगही, मैथिली, ठेठी, मगर हमरा के खाली भोजपुरी आवेला, मगर फिर भी चलता रहो लोग के एक परिवार के सदस्य हमनी के समझे नहीं जा, भले हम रहम जहाज में ना रहम, कोई और कप्तान रहे, कोई और क्रू रहे। అందరికీ శనార్ధ్రల్లా తోపుతురు ముచ్చట్లకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దీపావళి దండిగైంది, మురిసిన జనం. కుట్రలు చేస్తే కూల్తరు మీరే, ఈటల రాజేందర్ సారు. వచ్చింది కార్తీక మాసం, తెచ్చింది కొత్త వసంతం. టోల్ గేట్ కాడ జౌడం, ఫ్యాన్ పార్టీ రుబాబు. మండుతున్న రాజుగాడు, చిత్రపోయిన గడిచిపిల్ల. ఇగో చూసిండు కదా గియాల్టీ తోపుతురు ముచ్చట్లు. ఇక ఐరల్ వీడియోలు కూడా మస్తు నవ్వు తెప్పించినాయి కదా. గిట్లనే ఇక రేపు కూడా మస్తు ఐరల్ వీడియోని మా తమ్ముడు రాజుగాడు వేసుకొని మస్తు మస్తు ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వస్తా. గియాల్టీకి వెళ్ళొస్తా శనాద్ది.